ఆ పిల్లల పేరెంట్స్ గోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. పల్లూరు సురేంద్ర నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేక కష్ట నష్టాలకు వచ్చి ఈ స్కూల్ను అభివృద్ధి చేయడం, ఈ స్కూల్కి అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, దానిలో భాగంగా ఈరోజు ఈ స్కూల్కి తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పేరు పెట్టాలి అని చెప్పి తన సొంత కంట్రిబ్యూషన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ఈరోజు నారపురెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని చెప్పి దీనికి నామకరణం చేయడం జరిగింది. కార్పొరేట్ స్కూల్ తరహాలో పిల్లలకు సంబంధించినటువంటి అన్ని హంగులు, అన్ని అవసరమైనటువంటి సదుపాయాలు ఈరోజు ఏర్పాటు చేసి ఈ మంచి కోలాహలంగా అట్టహాసంగా ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరలా ఇంకా ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నడూ లేనటువంటి విధంగా, ఎవరు ఆలోచన చేయనటువంటి విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్కూళ్ల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నాడు. ప్రపంచంలో అరుదుగా ఉండేటువంటి ఐబీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ వర్కులరేట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఆ వ్యవస్థని మనం ఇక్కడికి తీసుకొచ్చాం. చాలామందికి ఉచ్చరించడానికే కష్టంగా ఉంటుంది. ఐబీ అంటే ఏదో అనుకుంటారు, ఇంటర్నేషనల్ బాకాలోరియేట్ అనేటువంటి దాన్ని ఈరోజు మనం ఇక్కడికి తీసుకొచ్చాం. దానివల్ల ప్రైవేట్ స్కూల్లో 3 లక్షల నుంచి 36 లక్షలు సంవత్సరానికి ఖర్చు పెట్టి చదివించాల్సినటువంటి కేవలం ధనికులకు మాత్రమే అవకాశం ఉండేటువంటి వ్యవస్థ సామాన్యుడికి పేదవాడికి కూడా ఈరోజు అందుబాటులోకి ఈ దేశంలోనే తీసుకొచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. విద్యా వ్యవస్థలో ఎన్నడూ లేనటువంటి విధంగా అమ్మఒడి లాంటి ఆర్థికంగా ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి ట్యాబ్స్ పంపిణీ, డిజిటల్ ఇంటరాక్టివ్ ఫ్లాట్స్, ఇవన్నీ స్కూల్కి సంబంధించినటువంటి ఫర్నిచరు మనం ఊహించి మన ఈ జనరేషన్లో మనం ఇటువంటి స్కూళ్ళను చూడగలమా అనేని ఈరోజు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మన విధానం, విద్యా విధానం ఏ విధంగా ఉన్నది, స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, దానిలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాం, వీటన్నిటిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూటికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కంపేటకు సంబంధించి కిరణ్ పట్టుదలతో ఇది గ్రేడ్ స్థాయిని తగ్గించడానికి తెలుగుదేశం హయాంలో ప్రయత్నాలు జరిగితే వాటన్నిటిని అధిగమించి దాని స్థాయిని పెంచి ఈరోజు ప్రాథమిక పాఠశాలగా ఉన్నది ప్రాథమికోన్నత పాఠశాలగా ఉంటే ఆ ప్రాథమికోన్నత పాఠశాలను తిరిగి ప్రాథమిక పాఠశాలగా స్థాయిని తగ్గించేటువంటి కార్యకలాపాలని తెలుగుదేశం హయాంలో చేపడితే ఆ రోజు కోర్టుకు వెళ్ళడం, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం, దానికి సంబంధించి పిల్లల్ని నమోదు శాతం పెంచడం, దాని ద్వారా ఈరోజు మరింతగా దీనికి సంబంధించి అప్గ్రేడ్ చేసి గర్వంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ గ్రామానికి సంబంధించి. ఈ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉంటే తెలుగుదేశం హయాంలో దాని స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాల స్థాయికి దాన్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్నటువంటి దాన్ని ఉన్నత పాఠశాల స్థాయికి మనం తీర్చుకురాగలిగా దానికి సంబంధించి కిరణ్ కృషి విశేషంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో మేమందరం భాగస్వామ్యులు ఎందుకు భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం కల్పించినటువంటి గ్రామస్తులు, సోదరుడు కిరణ్, సర్పంచ్ గారు జాంబోతమ్మ గారు, ఇతర పెద్దల అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా కిరణ్ కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జనకోట
గోపల్రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాను. వల్లూరు సురేంద్ర నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ స్కూల్ను అభివృద్ధి చేయడం, ఈ స్కూల్కి అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, దానిలో భాగంగా ఈరోజు ఈ స్కూల్కి తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పేరు పెట్టాలి అని చెప్పి తన సొంత కంట్రిబ్యూషన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ఈరోజు నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని చెప్పి దీనికి నామకరణం చేయడం జరిగింది. కార్పొరేట్ స్కూల్ తరహాలో పిల్లలకు సంబంధించినటువంటి అన్ని హంగులు, అన్ని అవసరమైనటువంటి సదుపాయాలు ఈరోజు ఏర్పాటు చేసి ఈ మంచి కోలాహలంగా అట్టహాసంగా ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరలా ఇంకా ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నడూ లేనటువంటి విధంగా, ఎవరు ఆలోచన చేయనటువంటి విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్కూళ్ల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నాడు. ప్రపంచంలో అరుదుగా ఉండేటువంటి ఐబీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ వర్కులరేట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఆ వ్యవస్థని మనం ఇక్కడికి తీసుకొచ్చాం. చాలామందికి ఉచ్చరించడానికే కష్టంగా ఉంటుంది. ఐబీ అంటే ఏదో అనుకుంటారు, ఇంటర్నేషనల్ బాకాలోరియేట్ అనేటువంటి దాన్ని ఈరోజు మనం ఇక్కడికి తీసుకొచ్చాం. దానివల్ల ప్రైవేట్ స్కూల్లో 3 లక్షల నుంచి 36 లక్షలు సంవత్సరానికి ఖర్చు పెట్టి చదివించాల్సినటువంటి కేవలం ధనికులకు మాత్రమే అవకాశం ఉండేటువంటి వ్యవస్థ సామాన్యుడికి పేదవాడికి కూడా ఈరోజు అందుబాటులోకి ఈ దేశంలోనే తీసుకొచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. విద్యా వ్యవస్థలో ఎన్నడూ లేనటువంటి విధంగా అమ్మఒడి లాంటి ఆర్థికంగా ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి ట్యాబ్స్ పంపిణీ, డిజిటల్ ఇంటరాక్టివ్ ఫ్లాట్స్, ఇవన్నీ స్కూల్కి సంబంధించినటువంటి ఫర్నిచరు మనం ఊహించి మన ఈ జనరేషన్లో మనం ఇటువంటి స్కూళ్ళను చూడగలమా అనేని ఈరోజు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మన విధానం, విద్యా విధానం ఏ విధంగా ఉన్నది, స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, దానిలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాం, వీటన్నిటిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కంపేటకు సంబంధించి కిరణ్ పట్టుదలతో ఇది గ్రేడ్ స్థాయిని తగ్గించడానికి తెలుగుదేశం హయాంలో ప్రయత్నాలు జరిగితే వాటన్నిటిని అధిగమించి దాని స్థాయిని పెంచి ఈరోజు ప్రాథమిక పాఠశాలగా ఉన్నది ప్రాథమికోన్నత పాఠశాలగా ఉంటే ఆ ప్రాథమికోన్నత పాఠశాలని తిరిగి ప్రాథమిక పాఠశాలగా స్థాయిని తగ్గించేటువంటి కార్యకలాపాలని తెలుగుదేశం హయాంలో చేపడితే ఆ రోజు కోర్టుకు వెళ్ళడం, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం, దానికి సంబంధించి పిల్లల్ని నమోదు శాతం పెంచడం, దాని ద్వారా ఈరోజు మరింతగా దీనికి సంబంధించి అప్గ్రేడ్ చేసి గర్వంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి గ్రామానికి సంబంధించి.